మహబూబాబాద్ జిల్లాను విషజ్వరాలు పట్టిపీడుస్తున్నాయి. చిన్నారులు పెద్దలు అని తేడా లేకుండా గిరిజన ప్రజలు మంచం పడుతున్నారు. వైరల్ జ్వరాలకు సీజనల్ వ్యాధులు తోడవడంతో విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రభుత్వ ప్రైవేటు అని తేడా లేకుండా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. విషజ్వరాలు లేక ఏదైనా మాయా అని తెలియక గజగజ వరికిపోతున్నారు అమాయక గిరిజన ప్రజలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తాండాలోని ప్రతి ఒక్కరూ విషజ్వరాలతో మంచానికే పరిమితమయ్యారు. గత నెల రోజులుగా తాండాలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుండడంతో తాండా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటిలోని వారు జ్వరాల బారిన పడడంతో దిక్కు కూడా లేకుండా పోయిందని తాండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచులు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ పరిపాలన కొనసాగుతుండడంతో పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమను పట్టించుకునే వారే లేరని అంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చుట్టపు చూపుగా వస్తున్నారే తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదని తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో విపరీతమైన పబ్లిక్ వస్తున్నారు, కానీ ఇక్కడ సరిపోయిన సౌకర్యాలు లేక 10 బెడ్లే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఇటు అటు కూర్చొని బయట కూర్చొని కాలాపన చేసుకుంటూ వాళ్ళని సరిగా ట్రీట్మెంట్ లేక కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. జనాలు వచ్చి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కూడా పట్టించుకునేటట్లు లేదు. పడక గదులు సరిగా లేవు. బెడ్లు 10 ఉంటే అక్కడ డాక్టర్లు కూడా చైర్ల మీద కూర్చోబెట్టి సూదులు వేసే పరిస్థితి వస్తుంది. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు హాస్పిటల్లలో కూడా. గ్రామాలలో పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇంటికింటి జ్వరాలు వచ్చి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరి సర్పంచులు లేక ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్ ఆఫీసర్లు కూడా దీన్ని పట్టించుకునేటట్లు లేదు. మరి బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లట్లేదు. మరి ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాము. ఎక్కడ పడితే అక్కడ దోమలే ఉన్నాయి. అంత దురద వస్తున్నాయి, దోమలతో దోమలు కరుస్తున్నాయి. ఇంత బ్లీచింగ్ పౌడర్ వేసేటోళ్ళు లేరు. మురుగుడోళ్ళు ఎక్కడ అక్కడనే ఉన్నాయి సారు. ఇక తండ అంతే అట్నే జ్వరంతో పడి ఉన్నారు. ఎవరు పట్టించుకుంటా లేరు. ఎక్కడికి పోయినా ఎవరు సరిగా చూస్తా లేరు. ఎక్కడ సీట్ లేవు, అక్కడ బెడ్ లేవు, ఏం లేవు అని అంటారు సారు. ఏం చేయాలి మేము, మా పరిస్థితి ఏంది? నాకు 5 రోజులు అయితే జ్వరం వచ్చి గవర్నమెంట్ ఎవరు పట్టించుకుంటలేరు. ఇంత పండుకోపోతే బెడ్ లేదు, జ్వరం నాతో పాటు తండ మొత్తం జ్వరం వస్తుంది. సీజనల్ వ్యాధులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారుగా 150 నుంచి 200 మంది పేషెంట్లు వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా జ్వరం మరియు కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతో, అదేవిధంగా ఒంటిపై దురద ర్యాషెస్ తోటి మాకు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పేషెంట్లు వస్తున్నారు. మనం రోజు ప్రతిరోజు ఇక్కడ పరీక్షించి రక్త నమూనాలు కూడా మహబూబాబాద్ తెలంగాణ డయాగ్నోస్టిక్ పంపించి డెంగ్యూ కానీ మలేరియా అదేవిధంగా టైఫాయిడ్ వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళని గుర్తించి పరీక్షలు చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు పెరగకుండా చూసుకోవాలి. ఈగలు దోమలు లేకుండా ఉంటేనే మనకి జ్వరాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఎవరికి వారు అవేర్నెస్ అయితేనే ఈ జ్వరం బాగా బారిన పడకుండా ఉంటారు. కాబట్టి మాకు ప్రస్తుతానికి ఉన్న మందులతో అయితే మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మనకు పడకలు చాలా తక్కువ ఉన్నాయి, 10 పడకలే ఉన్నాయి. కాకపోతే రోజుకు మనకు 100-150 మంది పేషెంట్లు వస్తున్నారు. సెలవులు పెట్టడం ఇబ్బందికరంగానే ఉంది. ఉన్న వాటర్ అయితే మేము పేషెంట్ అయితే అందుబాటులో ఉంది.